ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరో రోజుకు చేరుకుంది. ఇటీవల ముంచెత్తిన వరదల సమయంలో ఎగువ నుంచి కొట్టుకుని వచ్చిన పడవలు బ్యారేజ్ గేట్లను ఢీకొట్టి ఆగిపోయాయి. ఒక్క బోటు 40 నుంచి 50 టన్నులు ఉండటం, వాటిని ఒకదానికొకటి కలిపి కట్టడంతో దీని వెనుక కుట్రకోణం ఉందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 5 పడవలు బ్యారేజ్ గేట్లను ఢీకొన్నాయి. గేట్లను ఢీకొట్టడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న కుట్ర పన్నారని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గేట్లను ఢీకొని ఆగిపోయిన బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వాటిని ముక్కలు చేసి తొలగించే ప్రయత్నం చేయగా అది కూడా ఫలించలేదు. దీంతో కాకినాడ అబ్బులు బృందం బోట్లకు ఇనుప రూపులను కట్టి ప్రొక్లైన్లతోనే పైకి లాగుతోంది. 3 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ బోటు 20 మీటర్లు మాత్రమే కదలింది. బోట్లు ఇసుకలోని కూరుకుపోవడంతో తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది.